ఈరోజు మనం వీడియోలో సగ్గు బియ్యం మరియు బొమ్మాయి రవ వడియాలు ఎలా చేయాలో చూసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి. తినడానికైతే మనం సమ్మర్ వచ్చేసిందంటే అందరూ వడియాలు వేసేసుకుంటారు కదా. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో మనం చూసేద్దాం ఒకసారి. బ్యాక్ టు మై ఛానల్ తాహిర క్రియేషన్స్. ఎలా ఉన్నారు అంతా ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ముందుగా ఇలా చిన్న అల్లం ముక్క, అంటే ఇక్కడ మేము హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాము. సో అర కేజీ రవ్వకి ఈ క్వాంటిటీస్ అన్ని నేను చెప్పేది. సో ఇలా కప్స్లో కనుక చూసుకున్నట్టయితే కరివే ఒక కప్ రవ్వకి మనకు 7 కప్స్ ఆఫ్ వాటర్ అనేది పడుతుందన్నమాట. సో ఇలా పచ్చిమిర్చి, అల్లం, ఇలా మేము ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాము కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము అన్నమాట. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే మంచిది. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. సరే, ఇవైతే మా అత్తగారి చేస్తున్నారన్నమాట ఇక్కడ. సో వడియాలంటే మనకు వాళ్ళే ఫేమస్ కదా, మనకైతే వడియాలు అవి పెట్టడం కాదు కాబట్టి. సో మా అత్తగారు ఇక్కడ చేస్తున్నారు వడియాలు. సో ఆ ప్రాసెస్ మొత్తం తనే చేస్తున్నారనమాట, నేను జస్ట్ వీడియో తీస్తున్నాను. సో ముందుగా వీటిని గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము ఒక కప్ ఒక పెద్ద కప్లో తీసుకున్నాం అనమాట. సో దానికి సరిపడా మనం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్కి 6-7 కప్స్ అనేది వాటర్ పడుతుంది. సో ఇక్కడ 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం మేము ముందుగానే. ఒక కప్ ఏమో రవ్వలో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి చిన్న గ్లాసుడ్ మనం ఒక 50-70 గ్రామ్స్ ఆఫ్ సగ్గు బియ్యం నానబెట్టుకుని, మనం నైటే నానబెట్టుకుని ముందు రోజు నానబెట్టుకుంటే బాగుంటుంది అనమాట. సో అందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో దాని తర్వాత కొంచెం వాటర్ వేడి అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి మీరు సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇలా మనం బాయిల్ అవుతున్నప్పుడు చూడండి, ఇలా బొంబాయి రవ్వలో 1 కప్ బొంబాయి రవ్వకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకు మన వాటర్లో వేడి వాటర్లో యాడ్ చేస్తున్నాం కదా, సో ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట, ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల ఏంటంటే కింద మనకు అడుగు ఉండకుండా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా ఒక 10-15 మినిట్స్ అయితే పట్టింది మాకు, అంటే మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి. తక్కువ క్వాంటిటీ అయితే మనకు రవ్వ అనేది ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది కదా. కొంచెం మనకు మనం అంటే అన్నం వండేటప్పుడు, గంజి వాచేటప్పుడు ఎలా వస్తుంది మనకు ఆ థిక్నెస్ అనేది వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేయాలన్నమాట. సో ఇలా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ క్వాంటిటీ వచ్చిన తర్వాత ఇక్కడే వడియాలు వేసేసుకోవాలి. వడియాలు వేసుకోవడానికి మనం కాటన్ది కాకుండా మనం నార్మల్ చీరలు ఉంటాయి కదా, వాటి మీద వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మనం వాటర్లో జాడి చేసుకొని కింద ఇలా పరుచుకొని మనం వడియాలు వేసుకోవాలి. ఇక్కడ మా అత్తగారు వడియాలు వేస్తున్నారు, ఇక్కడ మా అత్తయ్య వేస్తుంది. ఇలా మనం చిన్న చిన్న వడియాలు లాగా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా పెట్టుకుంటే బాగా వస్తాయి. అంటే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు అవి ఇంకా కొంచెం క్వాంటిటీ అనేది పెరిగిపోతుంది కదా. సో చిన్న చిన్నగా వడియాలు పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలా వేసేసుకోవడం అనమాట. వీటిని మనం స్ప్రెడ్ చేయొద్దు. కాటన్ వాటిపైన వేసి ఏంటంటే వాటి కలర్ అనేది అంటుకుపోతుంది. ఇలా అలా కాకుండా మనం కాటన్ శారీస్ కాకుండా నార్మల్వి ఉంటాయి కదా, మన ఫ్యాన్సీ శారీస్ కానీ వాటి మీద వేసుకుంటే చాలా బెటర్ అనమాట, సిల్క్ శారీస్ పైన. సో అప్పుడు మనకు కలర్ అంటదు. సో ఇలా చిన్న చిన్నగా వేసేసుకొని ఒక 2 డేస్, మనకు సమ్మర్ కాబట్టి 2 డేస్లోనే ఎండిపోతుంది అనమాట. ఎండిపోయిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. సో వీటిని నేను ఇప్పుడు ఒకసారి ఫ్రై చేస్తున్నాను. సో ఎలా ఉంటే మీరు చూసేయండి. సో ఇలా తీసిన తర్వాత ఇలా చాలా పలచగా ఉన్నాయి కదా చూడండి, వెనకాల నుంచి నా ఫింగర్స్ ఇలా కనిపిస్తున్నాయి. ఇలా ఆయిల్ హీట్ చేసుకుని అందులోకి మనం వడియాలు వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట. సో ఎలా ఉన్నాయి మా అత్తగారు చేసిన వడియాలు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చాలా బాగుంటాయి, మనకు సంవత్సరం వరకు నిల్వ ఉంటాయన్నమాట. వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.